అంటే మంచి ఉన్నత పొజిషన్ లో ఉన్నారు సార్, ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ కూడా. రైట్, ఒకసారి డాక్టర్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తాం. రాధాకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే సార్, ప్యానల్ సభ్యులకి, సీఆర్ యాజమాన్యానికి నమస్కారం సార్. మీకు 20 లక్షల మంది కొత్త ఓటర్లలో 80% మంది 2019 ఎలక్షన్స్ లో వైసీపీకి ఓటు వేసినట్టు స్పష్టం గణాంకాలు, అంటే ఆ మూడ్స్ సర్వేస్ను బట్టి మనకు తెలుస్తుంది. ఆ 80% కన్సాలిడేట్ చేసుకుని వైసీపీ తిరిగి వాటిని పొందగలుగుతుందా లేదా అనే సందేహం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ క్రమంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి అవకాశాలున్న తెలుగుదేశం జనసేనలో చాలా స్పష్టమైన నిష్క్రియాపరత్వం, స్పష్టమైన గందరగోళం నెలకొని ఉన్న కారణంగా వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకునే పరిస్థితి, ట్రాన్స్ఫార్మ్ చేసుకునే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇప్పుడు ఇది మళ్ళీ వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే బీజేపీ జనసేన టీడీపీ ప్రతిపాదిత కూటమికి, అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా అవ్వలేదు, లేదా పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటుందా, ప్రీ పోల్ అలయన్స్ ఉంటుందా ఇంకా తెలియలేదు, అంటే ఎక్సెప్ట్ బీజేపీ జనసేనకి తప్పించి టీడీపీతో, సో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందా, మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? సార్ నేను కొన్ని పాయింట్స్ లో చెప్తాను సార్. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి భగత్ సింగ్ లాగా తుపాకులు నాటే పరిస్థితులు అయితే లేవు యువత. రెండు, నేను యువతతో చాలా తక్కువ, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు వయసు డిగ్రీ స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటారు ఎవరైతే యువత ఉన్నారో. ఆ కాలేజీల్లో, మెడికల్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగేది అంటే ఈ ఎబ్బెట్టు ప్రవర్తన ఉంటుంది కొంతమంది, అందరూ అని చెప్పను, కొంతమంది దగ్గర. అందులో కాస్ట్ డివైడ్ ఉంటుంది డెఫినెట్ గా. మీరు విజయవాడలో తిరిగారు, చూశారు ప్రభుత్వం ఉన్నప్పుడు వెనకమాల లోగోలు, ఆ వ్యవహారం అంతా మీరు చూసే ఉంటుంది. సో ఒక వైసీపీ రంగు లేదా, ఒక నిమిషం రావణ గారు, మీరు కొద్దిగా ఆయన మాట్లాడండి. రావణ గారు, రావణ గారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక చోట జరిగింది మొత్తం పార్టీకి ఆపాదిస్తున్నారు కదా అని చెప్పి నేను మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యాను. పర్లేదు, మీ పార్టీ వాళ్ళు చేస్తారు అనట్లేదండి, పార్టీకి ఆపాదిస్తున్నారు. కొంతమంది చేసే ప్రవర్తన చెప్పాను, అందరూ అని చెప్పట్లేదు. నేను చూశాను, అది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. అది మీకే ఉపయోగం, మీ పార్టీలో మీ పార్టీకి సింపతైజర్స్ భస్మాసుర హస్తం మీ మీద పెడుతున్న హస్తం మీదే నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ సార్, కంటిన్యూ. సో ఈ ఎబ్బెట్టు ప్రవర్తన వల్ల అక్కడే డివైడ్ అవుతుంది, ఒక ఒక సామాజిక వర్గం ప్లస్ సి అండ్ నాన్ సి అని డివైడ్ అవుతుంది. అండ్ దే ఆర్ లవ్లీ పీపుల్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్స్ విత్, మామూలుగా ఈ దృక్కోణం లేని వాళ్ళ దగ్గర. కానీ కొంతమంది దగ్గర ఉన్న ఈ ఎబ్బెట్టు ప్రవర్తన వల్ల ఈ మెడికల్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజ్ అన్నింటిలో క్లియర్ కట్ డివైడ్ ఉంటుంది. సో సమాజంలో వాళ్ళకు వస్తున్న గౌరవాన్ని, వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థితిగతుల్ని హైలైట్ చేస్తూ వాళ్ళు తక్కువ అనే ప్రవర్తన కొంతమందిలో ఉంటుంది. అది యాక్చువల్ గా అది వైరస్ లా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఆ వ్యవస్థ మొత్తంలో, యూనివర్సిటీ మొత్తంలో, కాలేజీల మొత్తంలో ఉంటుంది. సో వాళ్ళు ఇనీషియల్ గా వచ్చే రియాక్షన్ ఏంటంటే వ్యతిరేకత, ఆ పార్టీ పట్ల కానీ, ఆ వర్గాని పట్ల కానీ వ్యతిరేకత వస్తుంది. సో మీరు ఏదైతే చెప్తున్నారో, ఆ వచ్చిన ఫ్రెష్ ఓటర్స్ ఇమీడియట్ రియాక్షన్, నీజర్ రియాక్షన్ ఏంటంటే దాని మీద వచ్చే వ్యతిరేకత, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ టు ఓట్. అండ్ అది స్టూడెంట్స్ తో ఆగదండి, వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ, ఆ డిస్క్రిమినేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పైన కూర్చున్న వాడు ఒకలా ఉంటే, సో అది కింద మొత్తం అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళేదో మేము టీడీపీకి ఫేవర్ చేస్తున్నామనో, టీడీపీకి వీరాభిమానులు అనో చెప్పుకునే వాళ్ళ వల్ల, వాళ్ళు చేస్తున్న ఎబ్బెట్టు ప్రవర్తన వల్ల పార్టీ యాజ్ ఎ హోల్ నష్టపోతుంది. మనం రీసెంట్ గా ఎక్కడ చూసాను, మా చేతులు కోసి చూస్తే వచ్చేది ఎల్లో బ్లడ్ అని, అంతకుముందు బ్రిటిష్ అను వాళ్ళ ఉండేది, మాది రాయల్ బ్లడ్ బ్లూ బ్లడ్ అని. సో ఆ విధమైన ప్రవర్తన ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది. సిన్స్ ఐ డీల్ విత్ స్టూడెంట్స్, ఆ ఏజ్ గ్రూప్ తో నేను డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ క్లియర్ కట్ డివైడ్ ఉంటుంది. వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సీనియర్లు కూడా ఆ విధమైన క్లియర్ కట్ డివైడ్ ఉంటుంది. ఆ భావం లేని వాళ్ళని కూడా నువ్వేంట్రా వాళ్ళతో వెళ్తున్నావు, మాట్లాడుతున్నావు అనే ఈ జాడ్యం అయితే చాలా చోట్ల ఉంటుంది, ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ లో. రెండవది, యువత ఎప్పుడు దే రిలేట్, అంటే మనం సినిమాలు కూడా చూస్తూ ఉంటాం, ఎక్కువ కష్టపడి చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొని బయటకు వచ్చిన అతన్ని యూత్ ఐ మీన్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు సినిమాల్లో కూడా చూసినప్పుడు. ఆ యూత్ కూడా దే ట్రై టు రిలేట్, మనం చెప్పిన మనం ఎన్నుకోబోయే వ్యక్తి నిలబడతాడా, మాట మీద నిలబడతాడా, పోరాట పట్టి ముందా లేదా, ఆ మట్టి వాసన ఉన్న వ్యక్తికే రిలేట్ అవుతారు.
సో డిసడ్వాంటేజ్ విత్ లోకేష్ ఏంటంటే ఆ మట్టి వాసన ఎక్కడ కనిపించదు ఆయన భాష దగ్గర నుంచి, ఆయన హావభావాల దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన అక్కడ అబ్రాడ్ లో చదువుకుని వచ్చారు. ఇంకా ఇక్కడ మర్జ్ అవ్వలేని పరిస్థితి అయింది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం చాలా వరకు ఆయనకు ఉపయోగపడుతుంది కానీ కానీ ఆయన ఇంకా ఆ స్థాయికి ఆ జనాల్లో వెళ్ళి ఆకలింపు చేసుకుని వాళ్ళని ఆలింగనం చేసుకునే అంత స్థాయికి ఆయన ఇంకా రాలేదు. సో ఆ వయసు కానీ అది చంద్రబాబు నాయుడు గారు రిలేటబుల్ కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారు. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని చూసినప్పుడు ఈ బైక్ ర్యాలీస్ ఉంటాయి కదండి, విపరీతమైన బైక్ ర్యాలీస్, దాన్ని మిగతా సెక్షన్ ఆఫ్ పాపులేషన్ యాక్సెప్ట్ చేయదు, అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు తప్ప. సో అది వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ గా అనిపిస్తుంది. ఇంకొకటి యూత్ ఇంకేంటంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో వచ్చే చర్చ, ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనల్ని మనుషులుగా గుర్తిస్తున్నారా, మనల్ని విడిగా చూస్తున్నారా సమాజంలో, మన ఆర్థిక స్థితిగతుల్ని మన సామాజిక స్థితిగతుల్ని చూసి బేరీజు వేసుకుని ఎదుటివాడు మనతో ప్రవర్తిస్తున్నారా, లేకపోతే అవేమీ మనసులో లేకుండా మనతో కలిసిపోయి ఉంటున్నారా, మనల్ని కలుపుకోగలుగుతున్నారా. అలా చూసినప్పుడు టీడీపీ హయాంలో మీరు చూసింటారు, మీరు విజయవాడలో పనిచేశారు ఆ టైంలో, మీరు చూసారు, మేము చాలా వీడియోలు చూసాం, మేము మా వాళ్ళకి అయితేనే ఇస్తాము రెంట్లు అని ఇలాంటివన్నీ. సో ఇవన్నీ భస్మాసురులు అందరూ టీడీపీ నుంచి దూరం అయినప్పుడు టీడీపీకి ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు డాక్టర్ రాధాకృష్ణ గారు, రాష్ట్రం మొత్తం ఫలితాలకి, రాష్ట్రం మొత్తంలో జరిగే పరిణామాలకి విజయవాడే ఎప్పుడు ఆలంబనంగా ఉండదు కదండి. మీరు అన్నది నిజమే. ఆ ప్రాంతంలో ఆ మొగల్లాజ్పురం ఏరియాలో అలా బైక్ ర్యాలీలు, తర్వాత రోడ్లను స్వాధీనం చేసుకొని కప్పాలు కట్టించుకోవటం ఇవన్నీ జరిగినాయి. కానీ అవన్నీ జరిగినాయి కాబట్టే కదా వాళ్ళు 23కి కన్ఫైన్ అయిపోయింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద అలాగే జరగదు. ప్రతి భౌగోళికంగా చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరులో ఉంటాయి ఈ వ్యవహారాలు. ఒక నిమిషం రమణ గారు, మీ దగ్గరకు వస్తా రమణ గారు, నేను వస్తాను మీ దగ్గర. కాలేజీకి వెళ్ళండి, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, యూ గో టు ఎనీ ప్రొఫెషనల్ కాలేజ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఈ విధమైన డివైడ్ లేదు ఈ కాలేజ్ లో అని చెప్పండి. మీరు అన్నది ఉన్నదండి, కాకపోతే అది విజయవాడ, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం అయింది ఈ రోజుకి. అది రాష్ట్రం మొత్తం అయితే, రాష్ట్రం మొత్తం అయితే అంతటి విభజన లేదు. ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, పోనీ రాజధాని ప్రాంతం అనుకుందామండి, ఎగ్జిస్టింగ్ రాజధాని ప్రాంతం అనుకుందాం చెప్పండి. ప్రతి కమ్యూనిటీకి ఉందండి అది. మీరు ఏంటంటే ఒక కమ్యూనిటీకి ఆపాదించడానికి చూస్తున్నారు, ప్రతి కమ్యూనిటీ కూడా ఇప్పుడు మీ కోనసీమలో, అదే నేను చెప్తున్నాను సార్, అదే నేను చెప్తున్నాను. కోనసీమలో మాకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి బైక్ ర్యాలీ చేస్తారు, ఏ విధంగా ఇక్కడ బిహేవ్ చేస్తారని అందరికి తెలుసు. సో దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూస్ నో, లేదంటే ఒక యూత్ ఏదో ఒక బైక్ ర్యాలీ పెట్టుకున్న దానిలో మీరు పార్టీకో లేకపోతే ఒక అంటే ఇక్కడ బైక్ ర్యాలీ అనేది ఇష్యూ కాదండి రమణ గారు, రమణ గారు ఇది బైక్ ర్యాలీ అనేది ఇష్యూ కాదు, ఏరియాలను స్వాధీనం చేసుకోవటం. రమణ గారు, రమణ గారు పర్టికులర్ గా ఓన్లీ ఒక కమ్యూనిటీ గురించి, ఆ పార్టీ గురించి మీరు మాట్లాడతారు కాబట్టి చెప్పాను. ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి, వేరే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా వస్తాయి ప్రస్తావనలోకి వస్తాయి. రమణ గారు ఇక్కడ అనేది ఏంటంటే ఏరియా ఏదో బైక్ ర్యాలీలు చేస్తే ఏదో అద్భుతం జరిగిపోయిందని కాదు, నేను చెప్పేది వినండి. వైసీపీలో విజయవాడ నుంచి కృష్ణాంజనేయులు గారికి అవగాహన ఉంటుంది, ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం పనిచేసి యలమంచిలి రవి గారు, యలమంచిలి రవి గారు వైసీపీలో చేరినప్పుడు తీసుకున్న బైక్ ర్యాలీ తోటి కృష్ణాంజనేయులు గారు, మీకు గుర్తుందా అటు కనకదుర్గమ్మ వారధి మొత్తం ఎలా నిండిపోయిందో, మొత్తం ఈ మూల నుంచి తాడేపల్లి వరకు ఎట్ట నిండిపోయిందో. సో అలాంటి వాళ్ళు చేశారు. నేను అనేది ఏంటంటే బొండ ఉమామహేశ్వర గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు చేసినటువంటి ర్యాలీ విషయంలో కూడా కోర్టు దాకా వెళ్ళినటువంటి వివాదం కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాదంట్లా ఏంటంటే రమణ గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బైక్ ర్యాలీలు అనేది చాలా చిన్న అంశం. నేను చెప్తున్నది ఏంటంటే ఏరియా డామినేషన్ ప్రోగ్రామ్స్ అని జనరల్ గా అది పోలీసింగ్ లో ఎక్కువ ఉంటుంది, దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు సపోజ్ మొగల్లాజ్పురం అనే ఏరియా ఉంది, వీళ్ళు సాయంత్రం మీద, సాయంత్రానికి ఒక 4-5 బైక్ మీద వస్తారు పార్టీ కార్యకర్తలు. అక్కడ ఉండే హోటల్స్ చిన్న చిన్న ఉంటాయి కదా చూడండి, టిఫిన్ సెంటర్స్, వాళ్ళు కప్పం కట్టాలి. అది మొన్నటి వరకు నడిచింది, నేను కూడా ప్రత్యక్షంగా చూసా. ఈ ప్రత్యేకత విజయవాడకి ఉందనేది డాక్టర్ గారు చెప్పే ఉద్దేశం. ఇలాంటి ప్రత్యేకతలు బైక్ ర్యాలీల విషయంలో అన్ని చోట్ల జరుగుతాయి, రాయలసీమలో జరిగినాయి. మీకు గుర్తుండే ఉంటుంది బిఎం మస్వన్ రెడ్డి కరోనా టైంలో ఆయన తీసిన బైక్ ర్యాలీ, లేకపోతే వెహికల్ ట్రాక్టర్ ర్యాలీ. సో ర్యాలీల విషయంలో మాట్లాడట్లా,
బట్ ఈ కన్ఫైన్డ్ వే ఆఫ్ థింకింగ్ అనేది విజయవాడకు ఉన్న ప్రత్యేకత అని చెప్పే ఉద్దేశంలో డాక్టర్ గారు మరింత సమగ్రంగా చెప్పలేకపోయారు. ఎవ్రీ ప్రొఫెషనల్ కాలేజ్ ఇన్ ద స్టేట్, ఎవ్రీ ప్రొఫెషనల్ కాలేజ్ ఇన్ ద స్టేట్. సో రైట్ డాక్టర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి.